2022 ఫిబ్రవరిలో 5G స్పెక్ట్రం వేలం ఉండవచ్చునని కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అవసరమైతే వచ్చే ఏడాది జనవరిలోనే వేలం ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పారు. టెలికాం రంగంలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన కేంద్రం ఆటోమేటిక్ రూట్లో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఎఫ్డీఐలకు అనుమతినిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. అప్పుల్లో కూరుకుపోయిన టెలికాం రంగానికి ఊరటనిచ్చేలా ఏజీఆర్ బకాయిలపై 4 ఏళ్ల మారటోరియం విధించినట్లు వివరించారు.